Hi viewers, welcome to Telugu Job Portal. National Consumer Disputes Redressal Commission NCDRC law clerks portion bharti cheyadam kosam notification release chesindi. Ka select ane abhyarthulaku monthly stipend nunchi 50,000 rupees istaru. Ivi contractual basis meeda teeskuntunnaru. 1 year varaku job period untundi. Next year nunchi abhyarthi previous year performance ela undo dani base chesukoni next year continue chese avakasam untundi. Education qualification, abhyarthi law graduate ayi undali. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అండ్ లా కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇక ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ అటెండ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వారు ప్రాపర్ ఛానల్ ద్వారా అప్లై చేయాలి. మనకి సంబంధిత అధికారి నుంచి మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు అనే విషయం తెలిసే విధంగా సర్టిఫికేషన్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే మనకి మార్క్ షీట్స్ ఉన్నాయో ఆ ఫోటోషాట్ కాపీస్ కూడా మీరు సెండ్ చేయాలి. అభ్యర్థికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలంటే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అందరూ ముందుగా సంస్థ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని పూర్తి చేసి పోస్ట్ ద్వారా పంపించాలి. పోస్ట్ పంపించిన చివరి తేదీ వచ్చి వాళ్ళకి రీచ్ అవ్వడానికి May 22. మీరు ఎన్వలప్ పైన ఎంగేజ్మెంట్ ఆఫ్ లా క్లర్క్స్ టు ద హానరబుల్ మెంబర్స్ ఈ ఇన్ఫర్మేషన్ పైన ప్రొవైడ్ చేయాలి. పంపించవలసిన అడ్రస్ వచ్చి ద రిజిస్ట్రార్ నేషనల్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ అపభోక్త న్యాయ భవన్ ఎఫ్ బ్లాక్ జీపీఓ కాంప్లెక్స్ న్యూఢిల్లీ 110023 పిన్కోడ్. పూర్తి చేసిన అప్లికేషన్తో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది సార్ ప్రతిదీ మీరు ఫోటోషాట్ కాపీస్ పంపించాలి. అన్ని సెల్ఫ్ ఫోటోషాట్ చేయండి. మీరు లాస్ట్ ఇయర్ అంటే మనకి 2018 August 21 రిలీజ్ అయిన అడ్వర్టైజ్మెంట్ సంబంధించి ఎవరిని అప్లై చేస్తుంటే వారిని కూడా ఈ నోటిఫికేషన్ ఎలా చేస్తారు. వీరు కొత్తగా మళ్ళీ అప్లై చేయక్కర్లేదు. ఇది అప్లికేషన్ ఫార్మాట్. ఇక్కడ ఫోటో అంటించండి. అభ్యర్థి యొక్క నేమ్, కాంటాక్ట్ అడ్రస్, టెలిఫోన్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అంతా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ స్పెషల్ కోర్సెస్ ఏమైనా ఉంటే అవి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ హాబీస్ ఉంటే ప్రొవైడ్ చేసి చివరిన సిగ్నేచర్ చేయండి. అభ్యర్థులు పోస్ట్ పంపించే ముందు గుర్తుంచుకునే రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది ఎన్సీడిఆర్సీ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ తెలియాలంటే తెలుగు జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ జాబ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.